బుజ్జి గొర్రె, దుష్టతోడేలు. ఓసారి చిన్న గొర్రెకు బాగా దాహం వేసింది. అది నీళ్లు తాగడానికి ఒక కొండ వాగు వద్దకు వచ్చింది. అదే వాగు వద్ద దుష్టతోడేలు దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వచ్చింది. తోడేలు బుజ్జి గొర్రెను చూసింది. మనసులో, గొర్రె పిల్లను మాటలతో మచ్చిక చేసుకుని పట్టి చంపి తింటాను అని అనుకుంది. గొర్రెపిల్ల నీటిని తాగే ప్రాంతానికి పై ప్రాంతంలో తోడేలు నీటిని తాగుతుంది. అప్పుడు తోడేలు గొర్రెపిల్లతో కోపంగా, నీవా ఇక్కడ నేను తాగే ఈ నీటిని ఎందుకు కలుషితం చేస్తున్నావు అని అంది. అప్పుడు గొర్రెపిల్ల, కానీ నీవన్నది అసత్యం. నీరు నీవు తాగే వైపు నుండి కిందకు వెళ్తున్నాయి. అప్పుడు నేను ఎలా ఈ నీటిని కలుషితం చేస్తాను అని అన్నది. దానికి తోడేలు, నాతో తగువ పెట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నెల రోజుల క్రితం పుట్టిన చిన్న పిల్లవు నీవు, నాకే బదులు చెబుతావా అనగానే గొర్రెపిల్ల, ఇదెలా సాధ్యం? నేను కేవలం 3 వారాల క్రితం పుట్టిందాన్ని అనగానే తోడేలు, నిజంగా భద్రత తెలియని నీ తల్లి నిన్ను ఇటుపుగా పంపింది. నేను నిన్ను తిని నీ తల్లికి దండన విధిస్తాను అంటూ ఒక్క ఊపులో ఆ గొర్రెపిల్లపై పడి చంపి ఆరగించింది. నీతి దుర్మార్గులకు దూరంగా ఉండవలను. పొలంలో సంపద. ఒక రైతుకు 3 సోమరి పుత్రులు ఉండేవారు. వారు ఏ పనిని చేసేవారు కాదు. విలాసాలు జరుపుకోవడానికి తండ్రిని డబ్బులు అడుగుతుండేవారు. తండ్రి వారికి బుద్ధి నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అతను తన 3 కొడుకుల్ని పిలిచి, బిడ్డలారా, నేను వృద్ధున్నైపోతున్నాను, అందువల్ల మీకు ఒక రహస్యాన్ని చెప్పదలిచాను అనగానే ఆ 3 కుమారులు ఆ విషయాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ వృద్ధుడు, నా మాటను శ్రద్ధగా వినండి. మన పొలంలో నేను నిధిని దాచి ఉంచాను, కానీ నేను ఆ ప్రదేశాన్ని మరిచాను. ఎక్కడైతే నిధిని దాచానో ఇప్పుడు ఆ ప్రదేశం గుర్తులేదు. మీరంతా కలిసి పొలాన్ని దున్ని నిధిని వెలికి తీయండి అనగానే సోమరిపోతులైన ఆ 3 కొడుకులు మరుసటి రోజు భూమిలో గుంతలు తీయడం మొదలుపెట్టారు. అలా సాయంత్రం గడిచింది. అలా వారు మొత్తం పొలాన్ని దున్నేశారు. కానీ వారికి పొలంలో సంపద లభించలేదు. వారి ఇంటికి వచ్చి, నాన్నగారు, మేము మొత్తం పొలాన్ని దున్నాము, ఎక్కడా ఖజానా లభ్యమవలేదు అనగానే రైతు నవ్వుతూ, ఏం పర్వాలేదు బిడ్డలారా, దున్నిన ఆ పొలంలో మీరెందుకు విత్తనాలు వేయకూడదు అనగానే తండ్రి మాటల్ని విని పొలంలో విత్తనాలు వేశారు. కొన్ని వారాల తర్వాత వర్షం కూడా సకాలంలో కురిసి విత్తనాలు మొలకెత్తి త్వర త్వరగా పెరిగి వరి పంట పండింది. అప్పుడు రైతు, పుత్రులారా, మీరు వెంటనే పంటను మార్కెట్లో అమ్మండి, ఆ వచ్చిన ధనాన్ని నా వద్దకు తీసుకుని రండి అనగానే వాళ్ళు పంటను అమ్మేశారు. దాంతో వచ్చిన ధనాన్ని తండ్రి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన, బిడ్డలారా, నేను మీతో చెప్పిన నిధి ఇదే. ఈ నిధి మన పొలం మట్టిలోనే దాగి ఉంది. మీ శ్రమ వల్లనే ఇది బయటకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు నిధిని బయటకు తీస్తారని నా ఆశ అన్నాడు. నీతి, శ్రమయే నిజమైన నిధి. ప్రణామము మాత. చూడు నందీశ్వర, నీవు స్వామికి అత్యంత ప్రముఖమైన నందివి, అందుకే నీకొక బాధ్యతను అప్పగించుతున్నాను. ఆజ్ఞాపించుతా.